మునుగోడు నియోజకవర్గంలోని చౌటుపల్లి మండలము దండుమల్కాపురంలో ఆందోళు మైసమ్మ 18వ బోనాల ఉత్సవం జరుగుతూ ఉన్నది. ఈ ఉత్సవాల సందర్భంగా ఇక్కడికి పలు ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా వచ్చి ఆందోళు మైసమ్మను దర్శించుకొని వారి దీవెనలు వారి ఆశీర్వదించడం కొరకు బోనాలతోటి పూజలు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్న ఆందోళు మైసమ్మ టెంపుల్ చైర్మన్ వారి కమిటీ గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు, అదేవిధంగా నాయకులందరికీ కూడా, ప్రజలందరికీ కూడా ఈ ప్రాంతంలో ఈ ఆందోళన మైసమ్మను దర్శించుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆందోళన మైసమ్మ దేవతను ఒకటే కోరుకుంటా ఉన్నాను. అందరినీ అష్టౌశ్వర్యాలతోటి సకల సౌభాగ్యాలతోటి వర్ధిల్లే విధంగా ఆశీర్వదించమని కోరుకుంటూ ఈ ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందే విధంగా, అన్ని విధాలుగా అష్టాశ్చర్యాలతోటి తులతూగే విధంగా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా దీవించాలని, వారి దీవెనలు ఉండాలని, ఇక్కడ ఈ రోజు రోజు ఈ ఆందోళన మైసమ్మ ఆలయం అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఇక్కడ ఈ నియోజకవర్గంలోనే అతిపెద్ద ఆలయంగా ప్రతి భక్తుడు, ఈ నేషనల్ హైవే మీద పోయే ప్రతి భక్తుడు కూడా దర్శించుకొని మా ప్రయాణం మా గమ్యం చేరుకునే వరకు మీ ఆశీర్వచనం కావాలి అని అందరు కూడా ఇక్కడ ఈ దేవతను కోరుకొని ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇంకా కూడా ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. తప్పనిసరిగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసుకొని ఈ ప్రాంత ప్రజలకు అన్ని విధాల అన్ని సౌకర్యాలు కల్పిస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ సందర్భంగా, పండుగ సందర్భంగా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.